ఒక మంచి సినిమా తీయాలని ఒక 19 ఏళ్లలో ఒక స్టోరీ రాయడం స్టార్ట్ చేశా. 20 ఏళ్లలో సినిమా స్టార్ట్ చేశాను. 23 ఏళ్లలో సినిమా కంప్లీట్ చేశాను. వయసు గురించి ఎందుకు చెప్తున్నానంటే సినిమా మీద పిచ్చితో అంత తక్కువ ఏజ్లోనే సినిమా చేయాలనిపించిందండి, చేశాము. మాది చాలామందికి టైటిల్ అర్థం కావట్లేదు. మా సినిమా పేరు AP04 రామాపురం. అది ఎందుకు పెట్టామంటే, అదే గెస్ట్లు అంటున్నారు కదా, అది ఎందుకు పెట్టామంటే అది మా కడప డిస్ట్రిక్ట్ కోడ్. ఈ సినిమా అంతా బ్యాక్డ్రాప్, కడప బ్యాక్డ్రాప్లో సినిమా జరుగుతుంది. దానికోసం అలా పెట్టడం జరిగింది. అంటే చిన్నప్పటి నుండి ఒకటి వినిపిస్తుంటుందండి, ఇండస్ట్రీ లేకపోతే సపోర్ట్ ఉండదు, సపోర్ట్ ఉండదని. బట్ ఈరోజు ఇంతమంది మా సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇది నాకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే వీళ్ళకి ఎవరికి నేను తెలియదు, ఫస్ట్ ఒక సినిమాని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రావడం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటి పెద్దలందరూ వచ్చినందుకు, అంటే మేము ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చూశారన్న, ఫస్ట్ టైం మా సినిమా సపోర్ట్ చేసినందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ముందుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్, ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు హియర్. ఎందుకంటే సినిమా అనేది మాకు ఎక్కడి నుంచో ఒక థియేటర్లో చూసుకునే ప్రపంచం. ఇవాళ ఈ యొక్క స్టేజ్ మీద మేము ఇలా నిల్చున్నామంటే ఎంతోమంది బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ గ్రౌండ్ స్క్రీన్ వరకు పనిచేసిన టెక్నీషియన్ వరకు, ఆర్టిషియన్ వరకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే వీళ్ళందరి యొక్క సపోర్ట్ లేకపోతే ప్రొడ్యూసర్గా నాది నేమ్ రాదండి. ఎంతవరకు మనం ఫినాన్షియల్గా సపోర్ట్ చేసినా డే అండ్ నైట్ వాళ్ళు కష్టపడ్డారు. సో మా హేమారెడ్డికి సినిమా అంటే పిచ్చి, అన్నం కూడా తిండు. అన్నం ముందు పెట్టంటే అన్న ఇంకా ఎడిటింగ్ అయిపోలే, అన్న ఇంకా ఆర్టిస్ట్ రాలే అని అంటాడు. సో అంత పిచ్చి, పిచ్చి అనొచ్చో పైశాసికత అనొచ్చో ఇంకేమైనా కొత్త పేర్లు ఉంటే కూడా పెట్టాలి అబ్బాయి కోసం. సో థ్యాంక్ యూ హేమారెడ్డి అండ్ సార్, గెస్టులు అందరికీ. మా బ్యాక్ బోన్ అనేది ఎంత ముఖ్యమో అన్న మా సినిమాకి అంత. ఇట్లాంటి విషయాలన్నీ చెప్పి బోర్ కొట్టించడం లేదు. AP04 రామాపురం టైటిల్ ఎంత కొత్తగా ఉంది కదా, సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. December 9th థియేటర్స్లోకి వస్తుంది. సో మీరందరూ దాన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మీకు శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను సార్. ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచన మాకు లేదు. సో మీరందరూ మమ్మల్ని అందరినీ ఇలా ముందుకు తీసుకెళ్ళాలని, అంటే మీ లైఫ్లో కన్న కళని మీ ద్వారా నెరవేరుతుంది సార్, అది ఇంకెవరి వల్ల కాదు. సో మీకు అందరికీ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని, ఎందుకంటే ఇది సార్ ఇండస్ట్రీలోకి రావాలని 10 ఇయర్స్ నుంచి కలగ అంటున్నాను సార్ నేను. ఇప్పుడు అది నెరవేరింది. దాని కారణం ఏంటంటే నా పర్సనల్గా నా లైఫ్లో ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, ఒకటి మా అమ్మ, తర్వాత మా అన్న ఎస్వి శివారెడ్డి. అన్న అన్న ముందుకు రన్న కొంచెం. ఎలా దారి నాకు తెలియదు. అప్పటి నాకు పరిచయమైన, దేవుడిలా పరిచయమైన వ్యక్తి మా అన్న ఎస్వి శివారెడ్డి అన్న. అన్న నాకు లేదు నిజమన్న, నేను అంటే నా మనసులో దాచుకున్న 10 ఇయర్స్ నుంచి దాచుకున్న మాటలు ఇవన్నీ ఇప్పుడు చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో అలెక్సాండర్ బుజ్జి గారు ఇలాంటి మూవీస్ కొన్ని టైటిల్స్ అన్ని గుర్తుండిపోతాయి త్వరగా. అలాంటిది ఇది వన్ ఆఫ్ ద టైటిల్ అనమాట. AP04 అనేది చాలా క్యాచీగా కొంతమంది కనెక్ట్ అయ్యే టైటిల్ అనమాట. సో టైటిల్ పెట్టిన ఫస్ట్ డైరెక్టర్కి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం రెడ్డి బ్రోడ్స్ లైక్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ కో ప్రొడ్యూసర్ అండ్ ప్రజెంట్ నలుగురు రెడ్డి బ్రోస్ ఉన్నారు. సో నలుగురికి ఆల్ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ అడుగుతాను, ట్రైలర్లో మన హీరోయిన్ ఏం చేసింది పాపం, అమ్మాయిని తగ్గించో పాపం, అమ్మాయి కళ్ళు బాగానే ఉన్నాయి కదా. అదే అమ్మాయి కళ్ళు బాగున్నాయి అని చెప్పి చెప్తున్నాను బాబాయ్, తప్పేం చేసింది అమ్మాయి పాపం. ఆహా అవునా, సీక్రెటా? సో ట్రైలర్ బాగుంది. నాకు ట్రైలర్లో నాకు సీరియల్ కిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ కాన్సెప్ట్ నాకు బాగా ఇష్టం. జనరల్గా నేను బాగా కనెక్ట్ అవుతాను. సో అది చూసి ఫస్ట్ అది అడిగాను నేను పోస్టర్లో చూసి కూడా. సో ఆల్ ది బెస్ట్ హేమ. అది వస్తున్నా. సో ఆల్ ది బెస్ట్ క్యూటీ, యువర్ నేమ్ ఇస్ అంటే సుఖీలా. సో యు లుకింగ్ గార్జియస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే.
అండ్ హీరో గారు నమస్తే, వెల్కమ్ టు టాలీవుడ్ ఇండస్ట్రీ. అండ్ దున్నే అండి, మీరు చెప్పారు చాలా కష్టపడి వచ్చా అని చెప్పి మమ్మీ బ్లెస్సింగ్స్తో. డెఫినెట్గా నువ్వు కష్టపడితే ఫ్యూచర్ నీదే ఉంటుంది, ఓకే? డెఫినెట్గా ఎగ్జాంపుల్ ఒక సోహెల్, అక్కడ నందు గారు, అక్కడ పృథ్వీరాజు గారు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. సో దీస్ ఆర్ వైట్ ఎగ్జాంపుల్స్, ఓకే? సో ఆల్ ది బెస్ట్. AP04 రామాపురం, ఈ డైరెక్టర్ గురించి చెప్పాలి. కరెక్ట్గా ఎక్కడ రండి, 5 ఏళ్ళ క్రితం నేను కడప దర్గాకి వెళ్ళాను. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్తుంటాం. అక్కడ చాలామంది అన్న సెల్ఫీ అన్న అది అంటే ఇతనే వచ్చాడు పక్కకి, ఎలా పక్కకి సెల్ఫీ లేదు అని కారు వచ్చేసాను. వచ్చేసాక యాక్సిడెంట్గా ఇప్పుడు నేను ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాను, అది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. దానికి మా శివ కెమెరామెన్, దానికి అన్న నేను నీ దగ్గర బండి ఉంది కదా, ఇంకో బండి ఉంది కదా, ఆ బండి ఇస్తే నేను అర్జెంటుగా కడప వెళ్ళే పని ఉందనంటే ఆ బండి తను వేసుకెళ్ళాడు. వేసుకెళ్ళేటప్పుడు ఇతను కూడా అన్న ఇది ఎంత విచిత్రమైంది, ఆ రోజు సెల్ఫీ అడిగితే లేదా ఆయన కూర్చున్న సీట్లో నేను కూర్చొని వస్తాను అన్నాడు. అంటే నేను అనుకున్నా అసలు ఏమున్నావు ఆ రోజు, అంటే 1920-23 అని పెట్టుంటే ఇంకా బాగుండేది టైటిల్, 19 ఏళ్ళ కథ, 20 ఏళ్ళకి ఇది, 23 ఏళ్ళ కథ అని. ఇది ఎప్పుడో పెడతాడు ఏదో సినిమాకి, కాలు మీద కాలంట. సో ఎందుకంటే మోస్ట్ డెడికేటెడ్ వర్కర్ అంటే మామూలు విషయం కాదు. ఒక లవ్ సాంగ్ తీయటానికి మాకు బ్రహ్మాండం లొకేషన్ కావాలంటే పాపం ఒక వారం రోజులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా అటు షాద్నగర్ అన్నీ ఎదిగి అద్భుతమైన ఒక విల్లని మన సినిమాలో చూస్తే తెలుస్తుంది. అలాంటిది నాకు లొకేషన్కి ఇచ్చాడు. సో తన సినిమాలో చూసుకుంటాడు ఏదున్నా సరే. అలాగే AP04 చూశాక నేను ఒకటే అన్నా, భయ్యా ఇంత తక్కువ ఖర్చులో అద్భుతంగా మా హీరో ఇంట్రడక్షన్ కానీ ఆ ఫైట్లు కానీ, అక్కడ మన పిఎన్ఆర్ ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్, ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుడు తను మెయిన్ విలన్, తను మీరే విలన్ దాంట్లో. అలాగే దీంట్లో ఉన్న వాళ్ళందరూ నాకు ఆయన చూస్తే స్క్రీన్ మీద ఆల్రెడీ నేను చూసా సినిమా, పరుచూరు గోపాలకృష్ణ గారి లాగా పెర్ఫార్మెన్స్ అప్పట్లో ఆయన ఎలా చేసేవారు, అదే డిక్షన్ అదే మాడ్యులేషన్లో చేశాడు ఆయన. సో మా ఇక్కడ ఎందుకంటే మిగతా వాళ్ళ గురించి చెప్పాలి, ఆ డైరెక్టర్ అంతా అయిపోయింది. మా నందు అద్భుత డెడికేషన్ అంటే తనే డెడికేటెడ్. ఈరోజు చాలామంది హీరోలు వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఏదో టక్ చేసుకుని వచ్చేస్తే హీరో అయిపోరు. దాని డెడికేషన్, దాని ట్రాన్స్ఫర్మేషన్, తను ఎంత వర్కౌట్ చేశాడు ఈ మధ్య అదిరిపోయింది అసలు. అది కీప్ ఇట్ అప్ నందు. అలాగే మా సోహెల్ బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ చూసి నేను షాక్ అయ్యా, ఇంత అందంగా ఉన్నాడంటి బాబు ఇతను, ఇతను ఈ పాటికి ఇతను 4-5 సినిమాలు చేసేయాలి కదా, ఇంత అందంగా ఉన్నాడేంటి అనుకున్నాను. నేను చూస్తే నాకు ఓంకార్ మీద ఏం కోపం లేదు, కానీ ఆ ప్రోగ్రామ్కి నువ్వే అందంగా కనపడ్డావు. అక్కడ చూస్తే మొన్న కొట్లాడాడు, ఏ మా తెలంగాణ వాళ్ళు చేస్తే మీకు నచ్చదు అనుకుంటా ఇదని ఎపిసోడ్ చూశాను నేను, చాలా బాగా చేశాడు. నాకు ఇంకోటి ఒక డౌట్ ఉంది ఏంటంటే, ఈ డ్రెస్ ప్యాటర్న్ మీ సెలక్షనే? అదే అదే, ఇది మనకి నేను ఇంతకుముందు అతన్నే చూస్తున్నాను నేను. జితేంద్ర గారిది పాత క్యారవాన్ అని ఒక హిందీ సినిమా వచ్చింది, సూపర్ టూపర్ హిట్, 1 ఇయర్ ఆడింది అది. దాంట్లో అన్నీ ఇలాగే ఉంటాయి ప్యాటర్న్ మొత్తం. నేను కూడా ఒక సినిమాకి వాడతాను, సోయల్ నాకు చెప్పండి అది. అది నెక్స్ట్ స్వీటీ హార్టీ అంటే అసలు నాకు అసలు తెలియనే తెలియదు భయ్య, నువ్వు మాయాపేటగానే త్వరలో రిలీజ్ అయిపోతుంది సినిమా. ఆ సినిమా డైరెక్టర్కి ఈయన ఏమన్నా కథ చెప్పాడా, లేకపోతే ఈయన క్యారెక్టరైజేషన్ ఆయన ఏం తీసుకున్నాడో అది నాకు పెట్టాడు ఆయన సినిమాలో. రేపు సినిమా మీరు చూస్తే యాజ్ నేను వచ్చి పాయల్ రాజపూత్లు ఎవరు, నే ఇప్పుడు ఏదైనా అన్నాడు ఎవరన్నా కనబడితే యూఆర్ సో స్వీట్ అని, యూఆర్ సో హాట్ అని అని పక్కన ఉంటాడు. ఏంటి ఇంతకుముందు మీరు అన్నారు ఏంటి అప్పుడే అనగానే నెంబర్ ఏంటి అంటాడు. సేమ్ ఇవే డైలాగులు రేపు సినిమా రిలీజ్ అయ్యి చూడండి మీరు మాయాపేటగా. సో ఎందుకంటే ఇంతమంది హేమారెడ్డిని అలాగే కొత్త ప్రొడ్యూసర్స్ని దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసే అతన్ని మాకు కూడా మేము రీరికార్డింగ్ పెండింగ్లో ఉంది, దానికి ఆ అబ్బాయిని కూడా పెళ్ళుద్దాం అనుకున్నాం. ఉన్న వాళ్ళందరూ కష్టపడి పనిచేశారండి.
అందులో మామూలు ఎండలో కాదు, మే నెలలో వాళ్ళు చేసినటువంటి ఆ డెడికేషన్ అయితే నిజంగా వీళ్ళు సినిమా తీసి ఇక్కడ ఏదో డైరెక్టర్ అయిపోవాలి, ప్రొడ్యూసర్ అయిపోవాలి, నాలుగు డబ్బులు సంపాదించుకుని అసలు రాలా. అసలు మేము ఒక సినిమా తీయాలి కడప, మేము ప్రమోషన్ సాంగ్లో కడప శివారెడ్డి కెమెరామెన్, దాంట్లో కడపని ఆ పాటలో ఉంటుంది కడప నుంచి మేము డిఓపీని తెచ్చామన్నా కానీ కడప నుంచి అన్నా కానీ బాంబు బ్లాస్ట్ వేసాం అక్కడ డిఓపీ. ఎందుకంటే జాగ్రత్త, అందరూ బాంబులతో ఏం లేరు కదా, ఎవరు కడపలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. సో మీ కడప టాపు AP04 టాపు రామాపురం సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఆ భగవంతుడు డైరెక్టర్గా మా హేమారెడ్డికి అలాగే కెమెరామెన్ గారికి ప్రొడ్యూసర్లకి మంచి డబ్బులను మంచి అవకాశాలు ఇవ్వాలి. హీరోకి హీరోయిన్ ఇంకొక ఆవిడ నాటి అన్నారు మిమ్మల్ని, నాటి అని ఎంత ధైర్యంగా అనేసాడు మిమ్మల్ని. సో వాళ్ళందరినీ బ్లెస్ చేయండి, మీడియా మిత్రులే ముందుకు తీసుకెళ్ళాలి. December 9th ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళందరికీ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ఓకేరా, థ్యాంక్ యూ, చేద్దాం. థ్యాంక్ యూ పృథ్వీ అన్న అండ్ అసలు అలాగే లక్ష్మణ్ డైరెక్టర్ గారు నా గురించి చాలా మంచి విషయాలు చెప్తున్నారు. హీరో కూడా థ్యాంక్ యూ, బట్ ది స్టేజ్ బిలాంగ్స్ టు యూ. మీకు ఫస్ట్లీ లెట్ మీ స్టార్ట్ విత్ ద ప్రొడ్యూసర్స్ అండి, రామరెడ్డి గారు కానీ ఎల్లారెడ్డి గారు కానీ, వాళ్ళకి సపోర్ట్ చేసిన శివారెడ్డి గారు, ఇలాంటి ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టి ముందుకు వస్తేనే ఎంత టాలెంట్ ఉన్నా, అసలు టాలెంట్ ఉన్నా లేకపోయినా ఒకళ్ళని నమ్మి మన జేబులోంచి, నేను మొన్న కూడా ఏదో ఫంక్షన్లో చెప్పాను, మనం ఒకడికి 1,000 రూపాయలు 10,000 అప్పు ఇవ్వాలంటేనే మనకు అలా ఉంటుంది. అలాంటిది 1,00,000 రూపాయలు తీసి పెట్టి ఇంకొకళ్ళని నమ్మి వేరే టాలెంట్ నమ్మిని ఎంకరేజ్ చేస్తున్నారు. సో అలాంటి ప్రొడ్యూసర్స్ అందరికీ, ప్రొడ్యూసర్స్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీ అనేది అసలు నిలబడుతుందండి. జస్ట్ మేము ఏదో మాకు ఎంత టాలెంట్ ఉన్నా ప్రొడ్యూసర్స్ ఫండ్ చేస్తే ఇలాంటి స్టేజెస్ మాకు లభిస్తాయి. సో ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ సచ్ టాలెంట్ అండి, రామరెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు అండ్ ఆల్సో వీళ్ళకి సపోర్ట్ చేసిన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాంతీయ భేదాలతో సంబంధం లేకుండా సినిమా ఇస్ యూనివర్సల్ అనడానికి దిస్ ఈజ్ వన్ మోర్ స్టేజ్ టు ప్రూవ్. మొత్తం డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్స్, ఎడిటర్, ఐ థింక్ ఎక్సెప్ట్ ఫర్ ద యాక్ట్రెస్ తప్ప మిగతా వాళ్ళందరూ కడప నుంచి వచ్చి అక్కడ ఏం సపోర్ట్ ఉంది, అక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సినిమాకి నాకైతే తెలీదు. నాకు తెలిసి అయితే సినిమాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అసలు కడపలో లేదు. అలాంటి చోట నుంచి సినిమా చేశారంటే టూ గుడ్. మీరు ఇక్కడికి వస్తే ఇంకా వేరే లెవెల్, వీలుంటే ఇండస్ట్రీని కూడా అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు బిల్డ్ చేసే అంత లెవెల్కి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రో 04 అని ఉంది కదా, అది అపోలీ. నేను వెళ్ళి పక్కకి వెళ్ళి ఆయన నన్ను అడుగుతున్నాను, అన్న అపోలీ అంటే ఏంటిది అన్న, అపోలీ కాదే అదే AP04 అదే అదే ఓకే ఓకే అని చెప్పేసరి. సో ట్రైలర్ చూసిన నాకు యాక్చువల్లీ అభి వచ్చేటప్పుడు, నాకు ముందు నేను వచ్చేటప్పుడు నేను అడిగిన అనమాట, అన్న ఏందన్న లైక్ సినిమా క్రూ మెంబర్స్ అదంతా అని అంటే ఒకటి చెప్పారు. ఏమన్నా ఒకసారి రండి అన్న, ఏమన్నా ఒక సరే ఆగాన కొంచెం చిన్న చేసుకొని రాదే అన్నా, నేను ఆగాను. సో ఆటో డ్రైవర్గా కూడా వర్క్ చేశారు, అలా చేస్తూ ఈ స్టేజ్ వరకు వచ్చారు. సో ప్రౌడ్ ఆఫ్ యూ అన్న, సో ప్రౌడ్ ఆఫ్ యూ. మనలో మనందరిలో మనం అందరం ఇప్పుడు నందు అన్న కానీ, నేను కానీ, జెస్సీ అన్న కానీ, లేకపోతే పృథ్వీ సార్ కానీ, మేము మనం అందరం ఎక్కడి నుంచి వచ్చినాం, మీలో ఒకరిగా మెల్లమెల్ల ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చినాం అన్నమాట. సో ఎవరికైనా ఒక టైం వస్తుంది, కష్టం అనేది అందరికి ఒకటే. సో కష్టపడుతూ ఉంటే ఏ రోజుకన్నా మనకు సక్సెస్ వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. మనోడు కూడా అక్కడి నుంచి అంటే ఆ ప్రొఫెషన్ నుంచి మెల్లమెల్లగా తన మీద ఒక నమ్మకంతో అలా ముందుకు వచ్చి ఒక సినిమా మీద నమ్మకంతో ఈరోజు ఒక సినిమా చేశాడు. అతి తక్కువ బడ్జెట్లో చేశాడు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఆ బడ్జెట్లో నాకు తెలిసి బ్రెయిన్ షార్ప్ ఉండి కరెక్ట్ సినిమా మీద గ్రిప్పింగ్ ఉన్నాడో చేయగలుగుతాడు, అది ఏమైనా చేసాడు. ఇది ఫ్రాంక్గా చెప్తున్నాయి. అంటే ప్రతి ఒక్కరు ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చినప్పుడు పొగుడుతూ ఉంటారు, అదంతా చేస్తున్నాడు, కానీ ట్రైలర్ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. ఉన్న బడ్జెట్లో ఇది చేశాడంటే ఇలాంటి డైరెక్టర్స్కి ఇంకా మంచి బడ్జెట్ ఇస్తే ఒక లెవెల్లో తీసుకెళ్తారు సినిమా. సో ఇది మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ టాలెంట్ అండ్ యూ ప్రూవ్డ్ ఇట్. సో చిన్న పెద్ద అనేది ఏముండదు, సినిమా టాలెంట్ అనేది మన స్క్రీన్ మీద కనిపిస్తా ట్రైలర్లో కనిపించింది. అండ్ ప్రొడ్యూసర్స్కి ఇందాక నందు అని చెప్పినట్టు నిజంగానే చాలామంది ఏంటంటే సినిమా మీద ఓకే డైరెక్టర్ ఏం చేశాడు ఇంతకుముందు, హీరో ఏం చేశాడు ఇంతకుముందు, ఈ క్యాలిక్యులేషన్స్తోని ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే కంటెంట్ని నమ్మి టాలెంట్ని నమ్మి తీసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ప్రొడ్యూసర్ మన రామరెడ్డి అన్నా,